అవును మొన్న మీది కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదో చూశాను నేను. మహేష్ బాబు కదా మీ సినిమా ప్రొడ్యూసర్ ఆయన ఆయన వచ్చాడు కదా ఫంక్షన్ ట్రైలర్ లాంచ్ ఏదో దేనికో దానికి వచ్చింది అని వస్తే మరి మీరంతా ఆయన మహేష్ బాబు నా దేవుడు తొక్క తోటకూర ఇవన్నీ చెప్పాలి చెప్పలేదు ఎందుకు ఈ మధ్య సినిమాలు అన్నిట్లు అయ్యే చెప్తున్నారు నాకు ఈ మధ్య ఇంకో రీలాంచ్ చూసే హీరో వస్తారు హీరో రాగానే నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఐ మీన్ వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ అవర్ ఫిలిం కదా ఏదో ఈ మీ సినిమా అవ్వచ్చు నా సినిమా అవచ్చు ఇంకో సినిమా అవచ్చు ఎవరో గెస్ట్ని పిలుస్తాం ఆ పెద్ద ఆయన అయ్యి ఉండొచ్చు ఆ వచ్చిన హీరో సూపర్ స్టార్ అయ్యి ఉండొచ్చు మెగాస్టార్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు వై ఆర్ వీ టాకింగ్ అబౌట్ హిమ్ అంటే ఏమైనా వై డోంట్ వీ టాక్ అబౌట్ అవర్ ఓన్ ఫిలిం అండ్ ఆయన అది మన కోసం వచ్చాడు మన మీద ప్రేమతో వస్తాడు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ మహేష్ సార్ గెస్ట్గా రాలేదు కదా అంకుల్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫాక్ట్ గెస్ట్గా రాకపోయినా మీరంతా మాట్లాడి ఉండొచ్చు కదా అట్లాగే ఇప్పుడు మామూలు మిగిలిన వాళ్ళు అన్నట్టు మీరు ఎందుకు అంటలేదు మీకు పొగరా లేకపోతే అంటే అనలేదా లేకపోతే మేము మహేష్ సార్తో చిన్న స్ట్రాటజీ చేసాము యాక్చువల్గా అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అండర్ హ్యాండెడ్ అది సార్ ఏమో ఎప్పుడు సినిమా చూపిస్తున్నా అంటే చెప్తున్నాం సార్ చెప్తున్నాం సార్ చెప్తున్నాం సార్ ఇలా దాటేసాం కరెక్ట్గా రేపు ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అంటే ఇవాళ సార్ మీరు రేపు రావాలి అని మాట్లాడాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి ఏసీడీసీ ప్రాబ్లం ఏంటంటే ఆయన సినిమా చూపిస్తాం ఇవాళ చూపిస్తున్నాం అని చెప్పాం సినిమా నచ్చలేదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ రారు ప్రొడ్యూసర్గా పేరుంది కదా చాలా అంటుంది బికాస్ ఈస్ నోన్ ఫర్ ఇస్ ఆనెస్ట్ ట్వీట్స్ ను సినిమా నచ్చగానే ఆయన ఏం నచ్చిందని పెడతారు సో ఆయన నచ్చకపోతే జెన్యున్గా రారు సో బీ షోడ్ ఇన్ ద ఫిల్మ్ సినిమా అయిపోగానే క్యూబ్ ఆయన ప్రైవేట్ థియేటర్లో లైట్స్ ఆన్ అయ్యి ఆయన జస్ట్ సైలెంట్గా లేచి వెళ్ళిపోయారు మా నాకు శరత్కి కొంచెం ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు అర్థం కాలే అంటే ఇప్పుడు ఏంటి నచ్చలేదా అంటే నమ్రత గారు ఏమో మంచిగా ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ డోంట్ వరీ హీ లైక్స్ ఇట్ అని అంటుంది ఈవిడేంటి మమ్మల్ని ఓదారిస్తున్నారు నమ్రత మ్యామ్ మమ్మల్ని ఎందుకు ఓదారిస్తున్నారు ఇదేంటి అసలు నాకు నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ అని కొంచెం ఇబ్బందిగా భయపడుతూ బయటికి వచ్చాము అండ్ దేర్ అక్కడ ఆయన కన్నీళ్ళు పెట్టుకుని ఉన్నారన్నమాట అండ్ హీ వాజ్ స్ట్రగ్లింగ్ టు టాక్ హీ గేవ్ అస్ ఎ హగ్ అండ్ హీ సెడ్ అంటే దిస్ ఇస్ సంథింగ్ మ్యామ్ దిస్ ఇస్ సంథింగ్ చాలా బాగుంది ఇది అదేని 2-3 hours మాట్లాడారు అండ్ దెన్ హీ కేమ్ టు ద ట్రైలర్ లాంచ్ సో అక్కడ ఏమైపోయిందంటే నేను నిజంగా ఊరంతా నేను హోర్డింగ్లు పెట్టుకున్నా కూడా ఆ పబ్లిసిటీ వచ్చిండదు కదా వాట్ హీ సెడ్ అబౌట్ ద ఫిలిం అది చాలా అద్భుతంగా మాట్లాడారు అండ్ అంటే దట్స్ వాట్ ఐ మీన్ నేను అనేది ఏంటంటే మీరు అన్ని కాదు ఎవరైనా కానీ ఎనీబడి మనం ఎవరిని పిలిచినా కానీ సినిమా మీద ఓరియంటేషన్ ఉండాలి ఈ మధ్య ఎవరు ఉంటల్లా అండ్ అన్ఫార్చునేట్గా ఏంటంటే వచ్చిన గెస్ట్ సినిమా చూడటల్లా మనం సినిమా చూపించి పిలిచాం అనుకోండి ఇప్పుడు మేము మహేష్ బాబు గారు సినిమా చూశారు వచ్చారు మాట్లాడారు సినిమా చూసి వచ్చి మాట్లాడితే ఏంటంటే సినిమాని గురించి మాట్లాడతారు సినిమాని గురించి మాట్లాడిపోతే కాకండపల్లి స్టోరీస్ చెప్పాల్సి వస్తుంది అందుకని ఏం చెప్పాలో తెలియక వచ్చిన ఆయన నేను రాముడివి దేవుడివి ఆయన గురించి మాట్లాడుతూ అంటే సినిమా ఏం ప్రమోట్ అవుతుంది ఆయన ప్రమోట్ చేయడానికి ఎందుకు మనం మేము యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఉండే మేము ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలా అమేజింగ్ ఇది చేసాం మహేష్ సార్ లేర్ బికాజ్ హ్యాడ్ ట్రీట్మెంట్ ఫర్ హిస్ నీ హ్యాడ్ టు గో సో మనకి ఇప్పుడు ఎవరైనా పిలుద్దామా లేదు మనమే చేసుకుందామా ఏం చేద్దాం ఇలాంటి టైంలో వి కేమ్ అప్ విత్ దిస్ ఐడియా 2000 people వైజాగ్ సంగం శరత్ థియేటర్ షో ద డ్యామ్ ఫిల్మ్ 2000 మందికి మనకు ప్రాబ్లం ఒకటే పైరసీ అండ్ లైవ్ టెలివిజన్లో అందరి ముందు మైకులు పెట్టి మీకు ఏమనిపించిందో వాళ్ళని చెప్పమనండి అంటే ఇది రిస్క్ డేరింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ ఆనెస్ట్ సో వి డిడ్ దట్ 2000 మందికి సినిమా చూపించి మేము ఎప్పుడైతే స్టేజ్ ఎక్కామో ఇట్ వాస్ మాస్ అంటే నేను జెన్యున్గా యూనో ఐ ఆ మూమెంట్లో మనం సూపర్ వచ్చేసింది రాక తప్పలే మా సీరోకి వచ్చిన యూఫోరియా వచ్చింది సార్ నేను నమ్మలేకపోతున్నాను ఫీలింగ్ అనమాట అండ్ ఇట్ వాజ్ హ్యూజ్ అండ్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇంకా మైక్ మేము యాక్చువల్గా వాళ్ళు సినిమా చూసిన తర్వాత కొంతమంది వాట్ డూ యూ థింక్ ఇలా ఏవో స్కెచ్లు వేసాం గోల గోల అండ్ దే వాజ్ స్క్రీమింగ్ దర్ ఒపీనియన్ దే టెలింగ్ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ వి రియలైజ్డ్ వి స్టక్ అ గోల్డ్ మైన్ ఆ టైంలో ఈరోజు సినిమా సక్సెస్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ నేను అనుకోవడం వైజాగ్ ఇవ్వండి